ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటాను, మాటలు పడతాను, తిట్టించుకుంటాను. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21-21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టేవంట జనసేన. నూటికి 100. ఇది నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో వీరమహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలామంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు. బాబు మీ ఇద్దరు కూర్చోవాలమ్మా, దయచేసి నువ్వు పక్కకు వచ్చేయమ్మా. నువ్వు కొంచెం ముందుకన్నారా, మీరు కొంచెం ముందుకు రండి అమ్మా, మీ యొక్క అడుగులు ముందుకు రండి. మీరు కొంచెం ఇబ్బంది పడతాం, దయచేసి కూర్చోం, దయచేసి కూర్చోవాలయ్యా, మీరు కూర్చోవాలి. మీరు మొత్తం సభ ఆపేస్తున్నారు. మీరు సాగర్ పక్కర. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. నేను మర్చిపోలా, ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరిసమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా 1 సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు, యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు. గెలిచింది 100కి 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనం గెలిస్తే ఎంత